వెల్కమ్ టు బి9 న్యూస్ నిజం మాయిజం. కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న దళిత బంధు పథకం దళిత గిరిజన మైనారిటీ బడుగు బలహీన వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకేనని ఆరోపిస్తూ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వీరపల్లి శంకర్ తన స్వగృహం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరపల్లి శంకర్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ నిరంతరం మోసపూరిత పథకాలు ప్రవేశపెడుతూ బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తున్నారని, అందులో భాగంగా తీసుకువచ్చినదే దళిత బంధు పథకమని, ఇది కేవలం హుజూరాబాద్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే ప్రకటించారని, కాబట్టి దళిత ప్రజలెవరూ మోసపోవద్దని పేర్కొన్నారు. ఎక్కడ ఉప ఎన్నికలు ఉంటే అక్కడ మాత్రమే సంక్షేమ పథకాలు అమలు చేయడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ప్రజాధనంతో దళిత ఓట్లను కొనుగోలు చేసేందుకే దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మోసాలను ప్రజలకు వివరించేందుకే ఈ నెల 9వ తేదీన ఇంద్రవెల్లినందు దళిత ఆత్మగౌరవ సభ నిర్వహించామని, అలాగే ఆగస్టు 18వ తేదీన రావిరాల వండర్ వరల్డ్ వద్ద మరో దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నామని, కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ వ్యతిరేక మరియు దళిత గిరిజన మైనారిటీ ప్రజలందరూ హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం నందు వీరపల్లి శంకర్ తో పాటు షాద్నగర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం దళిత బంధు పథకం తెచ్చి ఇలా ఒకే నియోజకవర్గానికి చెందే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ఒక దళిత బంధు ఒక అర్జునులకే కాకుండా గిరిజనులకు కూడా వర్తించాలి, సంచార జాతులకు వర్తించాలి, బడుగు బలైన వర్గాలకు మైనార్టీలకు కూడా వర్తించాలని చెప్పి పంపడం జరిగింది. ఆ సమాధానం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు, దళితుల మధ్యలో వివక్షత, గిరిజనులకు వివక్షత, మైనార్టీలకు వివక్షత చూపెడుతున్న ప్రభుత్వం ఏదైతే ఉన్నదంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎందుకంటే తెలంగాణ అన్ని విధాల వివక్షత గురైందని చెప్పి ఈరోజున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు ప్రగల్భాల్కి ఇలా అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని ప్రాంతాలను ఏకం చేసి వాళ్ళ జీవితాలు కూడా మారాలనే ఒక ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద సభలు పెట్టి ఇలా ఆత్మగౌరవం కాపాడాలనేది ఒక ఉద్దేశం. షాద్నగర్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు, పత్రికలు కూడా చూస్తూ ఉన్నారు, ఇక్కడ ఉన్న ప్రజలు చూస్తూ ఉన్నారు. మేము ఎవరికి భయపడేది లేదు, పోరాటం చేస్తాం, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఎదిరిస్తాం. ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ సిగ్గు లజ్జ ఏమీ లేదు వాళ్ళకి. నిజంగా చెప్పాలంటే మేమేం అడుగుతున్నామంటే, ఆ రోజు మా మంత్రులు, మా ఎంపీలు రాజీనామాలు కూడా చేశారు, మీకు సీఎంతో మాట్లాడే ధైర్యం కూడా లేదా? కనీసం మీరు ఇక్కడ రిప్రజెంటేషన్ అంటే ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని ఎంపీలను, ఎమ్మెల్యేలను, మంత్రులను చేస్తే ప్రజల జరుగుతున్నది అన్యాయం ఇది స్పష్టంగా కనబడతలేదా మీకు? 18 నియోజకవర్గాలు ఏం కావాలి? అందుకే ఇలా తెలంగాణ వివక్షత చూపెట్టామని ఆ రోజు పోరాటం చేసినావు. ఇలా నియోజకవర్గాల మధ్యలో, దళితుల గిరిజనుల మధ్యలో కూడా వివక్షత గురి చేస్తూ ఉన్నావు, కాబట్టి ఇది మంచి సాంప్రదాయం కాదు. ఏదైనా ప్రభుత్వం ఉంటే ఒక పథకం తెస్తే యావత్ రాష్ట్రం మొత్తానికి వర్తిస్తుంది, ఇలా కేంద్ర ప్రభుత్వం ఒక పథకం తెస్తే భారతదేశం మొత్తం వర్తిస్తుంది, ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకం తెస్తే యావత్ రాష్ట్రానికి మొత్తానికి వర్తిస్తుంది ఆ పథకం. కానీ ఇలా నువ్వు వివక్షత గురి చేస్తున్నావు కాబట్టి పిసిసి అధ్యక్షులు ఇంద్రవెల్లి సభ కంటే మించి రేపు రావిరాలలో పెద్ద ఎత్తున వండర్ వరల్డ్ దగ్గర ఈ యొక్క దళిత గిరిజన ఆత్మగౌరవ సభ ద్వారా ఈ దళిత గిరిజనులను కాపాడాలి, వాళ్ళకు గౌరవించాలి అని చెప్పి ఒక సదుద్దేశంతో రాష్ట్ర పిసిసి అధ్యక్షులు వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటగా దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని, గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టి ఈ ప్రభుత్వాలతో పోరాటం చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఒక ఎక్స్మిట్ ఏరియా ఆదిలాబాదులో ఇంద్రవెల్లి అనే గ్రామంలో మొన్న జరిగిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభకు 100,000 మంది కాదు కదా, 200,000 మందితోని తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ అసలు అందరూ కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఈ యొక్క నియంత్రిత పాలన, ఈ రాజరిక వ్యవస్థ, ఈ కుటుంబ పాలన అంతం చేయాలని చెప్పి ప్రజలు చాలా ఉర్రూ తెలుగుతూ ఉన్నారు, మాకు సహకరిస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా ఇంకా పిసిసి అధ్యక్షుల మీద ఎక్కువ అందరికి ప్రేమ ఉంది కాబట్టి తప్పకుండా అందరం ఈ సభను మేము దిగ్విజయం చేస్తాం, తప్పకుండా ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్తాం. జై కా 18వ తారీఖు రోజు
పిసిసి గారి ఆదేశాల మేరకు దళిత ఆత్మగౌరవ సభకు తెలంగాణ ప్రాంతంలో లక్ష నుంచి 150,000 వరకు జనాలను అక్కడికి తరలించడం జరుగుతూ ఉంది. ఆత్మగౌరవం కోసము దళితులు ఈరోజు తెలంగాణ ప్రాంతం నుంచి అందరు కూడా రావడానికి అక్కడికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే పిసిసి గారి ఆదేశాలు ఏమిటంటే దళితులు ఒక హుజూర్నగర్లోనే లేరు, తెలంగాణ ప్రాంతంలో మొత్తం దళితులు ఉన్నారు. దళిత బంధు అని చెప్పి కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది.